యోగి తన మార్క్ అయితే వదిలిపెట్టట్లేదు అలహాబాద్ హైకోర్టులో గతంలో సమాజ్వాదీ ప్రభుత్వం నియమించినటువంటి న్యాయవాదులు ఇప్పటికీ కూడా ఖాన్ లాంటి వాళ్ళకి అండగా అట్లాగే సమాజ్వాదీ పార్టీ నేతల్ని కాపు కాస్తూ వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసిన వాదనల సందర్భంలో అవతల వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారన్నటువంటి దాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకుని ఎనిమిది వందల నలభై ఒక్క మంది లాయర్లను తొలగించింది ఎనిమిది వందల నలభై ఒక్క మంది న్యాయవాదులను తక్షణమే రద్దు నోటీసులు జారీ చేసింది మేరకు న్యాయశాఖ ప్రత్యేక కార్యదర్శి నికుంజ్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు అదనపు అడ్వకేట్ జనరల్ వినోద్ కాంత్ను కూడా తొలగించారు ఈ ప్రభుత్వ లేఖలో రద్దుకు ఎటువంటి కారణం కూడా చూపించకపోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకం అందులో అసలు విషయం ఇదే